కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో పాఠశాలలను తెరవడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్న రాష్ట ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే మొగ్గు చూపింది. దీంతో ఈ నెల 2వ తేదీన 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలను తెరిచారు. అయితే స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు టీచర్లకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దాదాపు 262 మంది విద్యార్థులకు 160 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తెలిందని పాఠశాల విద్యా కమిషనర్ చిన్న వీరభద్రుడు తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదని ఆయన అన్నారు. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తున్నామని, అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు వచ్చారని, వీరిలో 262 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అంటే కరోనా కేసుల శాతం 0.1% కంటే తక్కువేనని అన్నారు. పాఠశాలకు వచ్చినందు వల్లే వీరికి కరోనా వచ్చిందని ఆరోపించడం సరికాదని చెప్పారు. ప్రతి తరగతి గదిలో 15 నుంచి 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, చాలా మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది, అయితే దీనిపై వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వెన్నెల ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరో 2వసారి అయితే విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇటువంటి సమయంలో ఒకవైపు తల్లిదండ్రులు కనీసం తల్లిదండ్రుల అభిప్రాయం కానీ అదేవిధంగా ఉపాధ్యాయుల అభిప్రాయం కానీ తీసుకోకుండా అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి పాఠశాలలు ఓపెన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మన 2వ తారీఖు నుంచి కూడా ఈ పాఠశాలలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తొలుత తల్లిదండ్రులు భయపడుతూనే పాఠశాలకు రావడం జరుగుతాం, పిల్లల్ని పంపించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పాఠశాలలో కూడా ఇటు ఉపాధ్యాయులు కూడా అప్పటికే కరోనా బారిన పడి ఆసుపత్రులు పాలైన సంఘటనలు అయితే చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు కానీ అటు ప్రధాన ఉపాధ్యాయులు కానీ వీరంతా కూడా వచ్చిన పిల్లల దగ్గర వారికి కరోనా టెస్ట్ చేయించుకొని రావాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కరోనా టెస్ట్ చేయించుకొని రావాలని చెప్పి సూచించినట్టు, అదేవిధంగా వారి దగ్గర నుంచి ఒక అంగీకార పత్రాన్ని కూడా తీసుకోవడం నేపథ్యంలో చాలా మంది తమ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు నేపథ్యంలో తపన పద్ధతిలో పాఠశాలకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో ఇటు ఏలూరులో కానీ తిరుపతిలో కావచ్చు, దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అత్యధికంగా కరోనా బారిన పడుతున్నారు. అదేవిధంగా పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా ఈ కరోనా బారిన పడే పరిస్థితి అయితే నెలకొంది. దీని మీద ఇప్పటికే ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇటు ఉపాధ్యాయులు కావచ్చు అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పాఠశాలలు కానీ కళాశాలలు కానీ నిర్వహించడం వల్ల దీనికి కరోనా అయితే విజృంభించే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం అయిపోయి ఇన్ని నెలల పాటు ఇంటికే పరిమితం అయిన విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్న టైంలో ఒకసారిగా పాఠశాలలు తెరుచుకోవడం నేపథ్యంలో కరోనా విజృంభిస్తే ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడతాయనే నేపథ్యంలో, అంటే వాళ్ళు వైద్యం అందించే విషయం చాలా పేద కుటుంబాలు ఎక్కువ మంది కార్పొరేషన్ పాఠశాలలోనే అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తరుణంలో వారి కరోనా వస్తే వైద్యం చేయించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసి ఈ సంబంధించి పాఠశాలకు సంబంధించిన నిర్వహణ అయితే వాయిదా వేయాలని మాత్రం తల్లిదండ్రులు గట్టిగా కోరుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ విషయం మీద ఒక అందరు కలిసి ఒక అంగీకారానికి వచ్చి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కరోనా నివారణ రావాలంటే ఖచ్చితంగా పాఠశాల అనేది ఇంకా మరికొద్ది కాలం ఉంచాలనేసి కోరుతున్నారు. వెన్నెల రైట్ వెంకట్, థ్యాంక్ యూ.